దైవవత్ పంచవర్షేషు ఐదేళ్ల లోపు పిల్లల్ని దేవుళ్ళ పెంచడం అంటే ఏమిటో మనకు సాగిచ్చి చెబుతుంది. ఇవాళ పిల్లల్ని పెంచడం కూడా చాలా ఖరీదైన వ్యవహారం అయితే, ఎందుకంటే టాయ్స్, మమ్మీ డాడీ టాయ్స్, ఎలుగుబంటి బొమ్మ, వీడే ఓ ఎలుగుబంటి, మళ్ళీ వీడు ఓ ఎలుగుబంటి, ఇక్కడ అదో 1000 రూపాయలు, ఓ 16 బొమ్మలు, ఎందుకంటే పక్కింటి వాళ్ళు కొన్నారు, తోడేళ్ళు కొన్నాడు, తోడుకోళ్ళు కొంది, మనం కొనకపోతే ఎలాగా బరువు బాధ, మా తోడుకోళ్ళు కొంది మనం కొనాల్సిందే. ఈయనకేమో ఈవిడికేమో తోడేళ్ళు తోడుకోవడంతో పోటీ, ఆయనకేమో తోడేళ్ళతో పోటీ, మా ఆఫీసులో కొన్నారు మనం కొనాల్సిందే అని అప్పులు చేసి కొన్నాం వీళ్ళ కోసం, మొత్తం అన్ని పెట్టాం అక్కడ. అక్కర్లేదండి, వసు చరిత్ర అనే మహాకావ్యంలో ఒక నది పిల్లల్ని పెంచిన విధానం చెబుతారండి అద్భుతంగా. ఒక నది రూపాయి ఖర్చు లేకుండా, ఏమీ చేయకుండా, కేవలం మమకారంతో, సుక్తిమతి అని ఒక నది, దానికి కోలాహలుడు అనేటువంటి పర్వతం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు. నదులకి పర్వతాలకి పిల్లలు పుడతాయి, ఈ రాజుకి ఇక్కడ ఉండకూడదు, ఇది కావ్యం, దాని తత్వం తెలుసుకోవాలి. కోలాహలుడు అంటే ఒక అబ్బాయి, ఒక మగాడు, సుక్తిమతి అంటే ఒక అమ్మాయి, అంతే అయిపోయాయి. అదేదో అత్యాచారం వ్యవహారం లేదని చెప్పాలంటే, వాడికి బాధ్యత లేదు వాడు పోయాడు, కానీ ఆ సుక్తిమతి వదలలేదండి. వాడు మగాడు, వాడు పోతే పోతాడు, నాకు అడుపున కన్నది, నేనెలా వదిలేస్తాను పిల్లల్ని, నేను చూసుకోవద్దా అని ఆ ఇద్దరిని నది పెంచిన విధానాన్ని వసు చరిత్రకారుడు భట్టుమూర్తి రామరాజ భూషణుడు, రైతు కాబట్టి కర్షక కుటుంబంలో పుట్టిన మహానుభావుడు, సాధారణ కుటుంబంలో పుట్టాడు ఆయన, ఎంత బాగా రాశాడో చూడండి. ఎలా పెంచిందో ఆవిడ, జలకములార్చి పాండు జలజచ్చద పడిక గప్పి, జలకములార్చి పాండు జలజచ్చద పడిక గప్పి, తమ్మి శంకుల తెలితేనే లుగ్గులిడి, తమ్మి శంకుల తెలితేనే లుగ్గులిడి, కృందరగల్ కదలించు కల్వ తొట్టెల కుమారు కూతును ఘటించి భజించు, నదీలలామా కోమల కుముదాగతాళికుల మంజురవంబున జ్వలవాడుచుం జలకములార్చి. ఎంత అందంగా, రూపాయి ఎవరిని అడగకుండా ఏ వస్తువు కొనకుండా పెంచింది. పిల్లల్ని పెంచడానికి ప్రేమ ఉంటే సార్ అన్నీ అవి వస్తాయి. జలకములార్చి నది కాబట్టి నదిలోనే స్నానం చేయించింది, నీళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళక్కల, అది సహజం. పండు జలజచ్చద పాళిక గప్పి, పిల్లలకి చంటి బిడ్డలకు స్నానం చేయించగానే చలి వస్తుందమ్మా, మరి ఏ నీళ్ళు పోసినా కూడా చలిగానే ఉంటుంది. అందుకని ఏదైనా గుడ్డ మంచి టర్కీ టవల్ లాంటితో కాస్త ఒత్తుగా ఒత్తుతారు కదా, అది ఆ నది ఏం చేసింది, తువ్వాళ్ళవి అక్కడెక్కడ ఉన్నాయి. పాండు జలజచ్చద పాలిక తెల్లదామరపు రేపులతో ఒత్తిందండి బిడ్డ శరీరాన్ని, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, తెల్లదామరపు రేపు అవి ఒంటి చుట్టూ అలా పొత్తిళ్ళలా పెట్టి అందులో పడుకోబెట్టింది, ఆ వాటితో వచ్చింది. అప్పుడు కాస్త తువ్వాలతో తలదుడిచిన తర్వాత, స్నానం చేయించి తలదుడిచిన తర్వాత సహజంగా బిడ్డకు ఆకలి ఇస్తుంది, పాలు ఇవ్వాలండి, నది పాలు ఎలా ఇస్తుందండి, ఆడది కాదుగా, ఇచ్చిందిట ఎక్కడి నుంచి, తేనె ఇచ్చిందిట, పాలు ఏమిటండి, తేనె ఇచ్చిందిట ఎక్కడి నుంచి, తమ్మి సంకుల తెలితేనెలు ఉగ్గులిడి, ఆ కలువ పువ్వుల్లోనూ తామర పువ్వుల్లోనూ ఉండే తేనె బిందువులు ఉన్నాయే తుమ్మెదలు తాగేవి, ఆ తేనెని సేకరించిందిట నది ఎలాగా, ఆ తామర పువ్వు రేకే ఉగ్గు గిన్నెలాగా, అదే చెంచా అనమాట, తామర పువ్వు రేకేంత అందంగా ఉంటుంది లాగా, దొన్నెలాగా, అటువంటి దొన్నెలాంటి తామర పువ్వు రేకుతో ఆ తేనె తీసుకుని ఆ తేనె బొట్టు 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 తన పిల్లలిద్దరికీ తాగించిందిట. రూపాయి అప్పు చేయలేదు, మొగుణ్ణి పిలవలేదు, ఏడుస్తూ కూర్చోలేదు, కోర్టులో కేసెట్లేదు, నా పిల్లలు నేను పెంచుకుంటా, ఎవరి సాయం నాకు అవసరం లేదు అని నదిలోనే స్నానం చేయించింది, తామర పువ్వు రేకులతో ఒళ్ళు కప్పింది, తుడిచింది, ఆ పైన ఆ తామర పువ్వుల్లో ఉండే తేనె తీసుకుని పిల్లలకు తాగించింది. ఆ పైన వెళ్ళ తాగ్గానే కాస్త కడుపులో పడగానే నిద్ర వస్తుంది, తమ్మి శంకుల తెలితే నేను ఉగ్గులిడి, వెంటనే పడుకోబెట్టాలి, మరి పడుకోబెట్టాలంటే ఉయ్యాలా, అందులో చిన్న పరుపు తొట్టి, మళ్ళీ దోమలు కొట్టకుండా పైన టోపీ ఎన్ని ఉండాలి ఇక్కడ, ఆ ఉయ్యాలకే అవుతుంది వాళ్ళు 3000 4000, అదో పెద్ద ఖరీదు, పెద్ద దానికి కూడా మళ్ళీ పోటీలే, మా బిడ్డలకన్నీ చాలా కాస్ట్లీ ఉండాలి, కాస్ట్లీ ఉండాలి, మనం ఇక్కడ వేస్ట్లీ అయిపోవాలి జీవితం అంతా, ఇక్కడ పోటీ 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 అన్నింటికీ పోటీ, ఆడాళ్ళ మధ్యలో పోటీ, మగాళ్ళ మధ్యలో పోటీ, అసలు బిడ్డ అవసరాల కంటే మన పోటీలు ఎక్కువయ్యాయి, ఇక్కడ మన వైభవాలు ఎక్కువయ్యాయి. ఎవరైనా రాగానే ఇది ఎక్కడదండి బాగుంది అంటే, అమెరికా నుంచి తెచ్చాం గొప్ప చెప్పాలి, ఇక్కడ ఈ గొప్ప కోసం అయిపోతుంది మొత్తం డబ్బు అంతా, పిల్లల్ని పాటపాడు పడుకోబెట్టడానికి ఇంత ఖర్చు అవసరమా, అసలు పాటపాడే ఓపిక మనం ఉంటే కదా, మనలాంటి వాళ్ళని పాట పాడితే వాడు పడుకోడు కూడా, లేనుకోనకూడదా, పాడకుండా ఉండడమే మంచిది, కొందరు పడితే పడుకుంటారు, కొందరు పడితే భయపడి లేస్తారు అక్కడ, బాబోయ్ మానే మరి. అందుకే ఆవిడ అలా చేయలేదండి, కృందరగల్ కదలించు కల్వ తొట్టెల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ.
కలవ తొట్టెలు కాస్త కొంచెం తామరపువ్వు తొట్టె కంటే ఈ కలవ తొట్టె కొద్దిగా ఒక ఒక సెంటీమీటర్ కొంచెం విశాలంగా ఉంటుంది. తెల్లదా తెల్ల కలవల రేకుల పుష్పం అందులో జంట కలవలు పైగా ఎందుకంటే వీళ్ళు కవల పిల్ల, వీళ్ళు కవల పిల్ల. కవల పిల్లలు ఎప్పుడు ఒక మంచం మీదే పడుకుంటారు, కాళ్ళలో కాళ్ళు వేసి పడుకుంటారు. వాళ్ళ లక్షణం అది. పెద్దయ్యకు కూడా లక్షణాలు ఉంటాయి. అందుకని మళ్ళీ విడిగా పడుకోబెడితే పడుకో పడుకోరని రెండు కలవ తొట్టెలు దగ్గరగా ఉన్నది పువ్వులు ఉన్నవి చూసి అక్కడ పడుకోబెట్టింది ఇద్దరిని. అప్పుడు మళ్ళీ పడుకోబెట్టింది బాగానే ఉంది, జోల పాడాలగా నది పేద తరంగాలతో ఘోషిస్తే వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా. జోల ఆవిడ పాడక్కర్లేదు, ఇల్లి ఈవిడు చేసింది కాబట్టి, సానం ఆవిడ జయించింది కాబట్టి, తువ్వాలు పెట్టి తామర రేకులతో ఆవిడ తుడిచింది కాబట్టి, తామర పువ్వుల్లో తేనె ఆవిడ పట్టించింది కాబట్టి, కలవ తొట్టుల్లో పడుకోబెట్టింది కాబట్టి, భగవంతుడు అప్రయత్నంగా ఆవిడకి సాయం చేసి జోలపాట పాడించాడు. ఎవరి చేత? కోమల కుముదాగతాళికుల మంజురమున్న జోలమాడుచు. ఆ లేతగా లలితంగా ఉన్న కలువ పువ్వుల్లో తేనె కోసం వచ్చి వాలిన తుమ్మెదలు ఇలా తుమ్మెద తేనె దాగానే చుమ్మంది నాదం అని ఝంకారం చేస్తుంది కదండి ఆ తుమ్మెదలు. చుమ్ ఝుమ్ 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 అంటుంటే ఆ పిల్లలు హాయిగా నిద్రపోయారట. అంటే ఇన్ని ప్రయత్నాలు ఇవి చేస్తే భగవంతుడు ఆ సహాయం చేశాడా లేదా? సహజంగా ఆ తుమ్మెదలు వచ్చి ఝంకారం చేసేయలేదు, పిల్లలు హాయిగా పడుకున్నారట. ఇంత తేలిగ్గా నది పిల్లల్ని పెంచిందండి. అత్యాచారం చేసిన భర్త మీద కేసెట్టిందో తిట్టిందో తర్వాత విషయాలమ్మా, ముందు పిల్లల్ని పెంచుకోవాలి వద్ద. ఇవాళ వీరు బాధ్యత లేక వారు బాధ్యత లేక ఆసుపత్రుల పక్కన వదిలేస్తున్నారండి, అన్యాయంగా ఆసుపత్రుల పక్కన వదిలేస్తున్నారండి.